हाय गाइस वेलकम बैक टू अवर चैनल नेनु ई रोज मीकु हेयर ग्रोथ स्पीड गा पेंचुकोवडं कोसम ओक रेमेडी चेप्तुन्नानु दानि कोसम मनकु कावाल्सिंदि सीताफलम आकुलु 15 तीसुकोनि मंचिगा वाश चेसुकोनि ओक 2 कप्स आफ् वाटर लो वाटिनि नानबेट्टुकोंडि ओक 1 अवर् तर्वात वाटिनि मनं स्टोव् पैन चिन्न फ्लेम पैन बागा मरिगिंचुकोवालि बाइल चेसुकोवालि आ वाटर नि इला मरिगेला చేసుకోవాలన్నమాట వాటర్ ని స్లో ఫ్లేమ్ పైన మధ్య మధ్యలో కలుపుతూ చేసుకోవాలి అది వాటర్ వచ్చేసి ఏంటంటే మనకు లైట్ గా కలర్ చేంజ్ అయిపోతుంది వాటర్ అనేది ఇది ఏంటంటే మంచిగా బాయిల్ అయిపోవాలి ఆకులు అనేది మనకు కొద్దిగా ఇలా కలర్ మొత్తం పోయి కొద్దిగా ఇదిగా అయిపోతాయి ఆకులు ఆ రకంగా ఒక 5 టు 10 మినిట్స్ ఇది బాయిల్ చేసుకోవాలి ఈ వాటర్ ని మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇలా కలుపుతూ ఈ యొక్క టోనర్ ని మనం ప్రిపేర్ చేసుకోవాలి మెయిన్ సీతాఫలం వల్ల మనకి ఉపయోగాలు ఏంటంటే మనకు డాండ్రఫ్ తగ్గిపోతుంది హెయిర్ ఫాల్ చాలా కంట్రోల్ అవుతుంది స్కాల్ఫ్ ఇన్ఫెక్షన్స్ ఇచ్చింగ్స్ అలాంటి స్కాల్ఫ్ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా క్యూర్ అయిపోతాయి హెయిర్ గ్రోత్ మాత్రం సూపర్ హెయిర్ గ్రోత్ అవుతుంది గైస్ ఇది అండ్ మనకు ప్రీ మెచ్యూర్ గ్రే హెయిర్ ఉంటుంది కదా అది కూడా కంట్రోల్ చేస్తుంది ఇది ఇది మీ జస్ట్ మీ రెగ్యులర్గా ఒక 15 డేస్ వాడండి దాంట్లోనే మీకు ఎక్సలెంట్ రిజల్ట్ తెలుస్తుంది ఇది మీరు 15 డేస్లోనే మీకు రిజల్ట్ తెలుస్తుంది మీరు కంపల్సరీ మంచిగా వాడి చూడండి మీరే మళ్ళీ నాకు కామెంట్ చేసి చెప్తారు బాగుంది అనేసి అండ్ ఇలా బాయిల్ అయ్యాక ఒక 5 to 10 మినిట్స్ మనం బాయిల్ చేసుకున్నాం కదా గైస్ తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి మనం చల్లార్చుకున్నాక ఏం చేయాలంటే చల్లబడ్డాక దాన్ని మనము ఒక గిన్నెలోకి వడబోసుకోవాలి ఈ వాటర్ని అంతా లీవ్స్ అంతా సైడ్ తీసేసి వాటర్ని మాత్రం ఒక గిన్నెలోకి కానీ బౌల్లోకి వడబోసుకోవాలి వడబోసుకున్న వాటర్లో మనము వచ్చేసి క్యాప్సూల్స్ యాడ్ చేసుకోవాలి మీకు ఐడియా ఉండి ఉంటుంది విటమిన్ ఈ క్యాప్సూల్స్ ఈ విటమిన్ ఈ క్యాప్సూల్స్ ఏంటంటే మనకి హెయిర్ గ్రోత్కి చాలా బెనిఫిట్స్ ఇస్తుంది మంచి హెయిర్ గ్రోత్ చేస్తుంది అన్నమాట మనకు ఈ సీతాఫలం ఆకులు ఈ విటమిన్ ఈ క్యాప్సూల్ ఏంటంటే బేబీ హెయిర్ని తొందరగా లాంగ్ చేస్తుంది అండ్ మనకి హెయిర్ ఫాలికల్స్ నుంచి ఒక హెయిర్ వచ్చే దగ్గర 2 హెయిర్ రావడము అలా ఇంప్రూవ్మెంట్ చూపిస్తుంది మనకి ఇది వచ్చేసి దీంట్లో 2 విటమిన్ ఈ క్యాప్సూల్స్ యాడ్ చేసుకోవాలి ఈ క్యాప్సూల్స్ వల్ల మనకి హెయిర్లో మాయిశ్చర్ ఉంటుంది మనకు డ్రై డ్యామేజ్ ఫ్రిజీ హెయిర్ అనేది తగ్గిపోతుంది హెయిర్ మనకి మంచిగా అవుతుంది ఈ టోనర్ వల్ల మనకి ఏంటంటే హెయిర్ సిల్కీ అవుతుంది మంచి ఒక షేనింగ్ ఉంటుంది సాఫ్ట్ కూడా ఉంటుంది హెయిర్ వచ్చేసి ఇలా 2 విటమిన్స్ ఈ క్యాప్సూల్స్ దీంట్లో యాడ్ చేసుకొని మనము ఈ టోనర్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్నాక మళ్ళీ దీంట్లో వచ్చేసి మనము యూకలిప్టస్ ఎసెన్షియల్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి యూకలిప్టస్ ఎసెన్షియల్ ఆయిల్ యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే బెనిఫిట్స్ మనకు వచ్చేసి ఈ ఆయిల్ వల్ల మనకు స్కాల్ఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి హెయిర్ని తొందరగా పెంచుతుంది ఇది గ్రోతింగ్ అనేది ఎక్కువగా చేస్తుంది అన్నమాట మనకి హెయిర్ గ్రోత్ తొందరగా అవుతుంది అండ్ మనకు డాండ్రఫ్ క్యూర్ చేస్తుంది బేబీ హెయిర్ని తొందరగా పెంచుతుంది మనకు హెయిర్ రీగ్రోత్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి దీంతో మనకి సో ఇది వచ్చేసి ఒక 20 డ్రాప్స్ యాడ్ చేసుకోవాలి దీంట్లో 20 డ్రాప్స్ యాడ్ చేసుకొని మళ్ళీ వాటర్ని అంతా మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్నాక దీన్ని అంతా ఒక బాటిల్లో పోసేసుకోవాలి పోసేసుకుని మనం ఇది యూస్ చేసుకోవడానికి రెడీ అయినట్టే గైస్ ఈ టోనర్ని మీరు కంపల్సరీగా వాడి చూడండి నేను ఇంతకుముందు కూడా మీకు టోనర్స్ చెప్పాను ప్రతి ఒక్క టోనర్ ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి టోనర్స్ కానీ ప్యాక్స్ కానీ ఆయిల్స్ కానీ మీరు మంచిగా వాడి మీకు రిజల్ట్స్ ఎలా ఉన్నాయో నాకు ఒకసారి కామెంట్ చేసి చెప్పండి గైస్ ఎందుకంటే ఇదంతా మనం అందరికీ ఎట్లా అయినా హెయిర్ అంటే అందరికి ఇష్టం ఉంటుంది హెయిర్ బాగా పెంచుకోవాలని పొడవుగా పెంచుకోవాలని లేడీస్కి ప్రతి ఒక్కరికి జుట్టు బాగా పెద్దగా లావుగా ఒత్తుగా తిక్కుగా పెంచుకోవాలని ఆశ ఉంటుంది అందుకనే ఇవి నేను వాడినవి నాకు మంచి రిజల్ట్ వచ్చినవి మీకు చెప్తున్నాను గైస్ మంచి ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి మీరు వాడి చూడండి మనకు అందరం జుట్టు బాగా పొడవుగా ఉండాలని ఆశ ఉంటుంది మనకు వీటితో డెఫినెట్గా మీ అందరికీ కూడా నాలాగే జుట్టు పెద్దగా ఒత్తుగా లావుగా మంచిగా పెరుగుతుంది ఇలా బాటిల్లో పోసేసుకోవాలి గైస్ ఇలా బాటిల్లో పోసుకున్నాక దీని అప్లికేషన్ ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను
ఇది మీరు వచ్చేసి డైలీ 3 times కంపల్సరీ వాడండి. 3 times వాడితే మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. మార్నింగ్ లేవగానే మనము ఇప్పుడు నైట్ జడ అలా వేసుకుంటాం కదా, అది విప్పేసి మొత్తం స్ప్రే చేసేసుకోండి. స్కాల్ఫ్కి హెయిర్కి అంతా స్ప్రే చేసేసుకొని నాట్ అయితే నాట్ అలా పెట్టేసుకొని ఒక 1/2 hour తర్వాత మళ్ళీ మీరు జడ కానీ నాట్ కానీ ఏదైనా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. అండ్ మళ్ళీ మధ్యాహ్నం అలా ఒకసారి చేసుకోండి, మళ్ళీ ఈవినింగ్ అలా ఒకసారి చేసుకోండి. నైట్ ఎప్పుడైనా తల మంచిగా దువ్వేసుకొని చిక్కులు లేకుండా దువ్వుకొని జడ వేసుకొని మరీ టైట్గా వేయద్దు, కొంచెం నార్మల్గా జడ వేసుకొని లూజ్గా పడుకుంటే మనకి హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగా అవుతుంది. లూజ్గా హెయిర్ వదిలేసి పడుకోవడం వల్ల మళ్ళీ ఏదైనా నాట్ వేయడం వల్ల ఏంటంటే హెయిర్ లాగినట్టు అవుతుంది, నాట్ వేయడం వల్ల అలా మనకి హెయిర్ అనేది గ్రోతింగ్ తెగిపోవడం వెంటకలు అలా అవుతుంది. సో జడ వేసుకుంటే మనకి గ్రోతింగ్ మంచిగా ఉంటుంది, లూజ్ హెయిర్ వదలొద్దు. ఎందుకంటే మనం ఇలా ఇలా అటు ఇటు మరలుతూ పడుకుంటాం కాబట్టి జుట్టు అంతా చిక్కులు పడి తెగే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. కాబట్టి జడ వేసుకొని పడుకుంటే మనకి అన్ని విధాలుగా కంఫర్టబుల్ ఉంటుంది, మంచిగా ఉంటుంది, మనకి హెయిర్ కూడా మంచి గ్రోత్ అవుతుంది. ఈ ట్రైనర్తో మీకు ఎక్సలెంట్ హెయిర్ గ్రోత్ అవుతుంది గైస్, కంపల్సరీ యూజ్ చేయండి. మీకు మంచిగా ఉంటుంది, నాలాగా మీకు ఒత్తుగా లావుగా పొడవుగా హెయిర్ బాగా పెరుగుతుంది. మీ అందరూ నేను చెప్పిన రెమెడీస్ వాడి మీకు మంచి హెయిర్ గ్రోత్ అవుతుందని నేను ఆశిస్తున్నాను గైస్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అందరితోనూ, కామెంట్ చేయండి కింద మీరు వాడి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మనది, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.